Hi friends, welcome back to our channel, Sai Manjari Muchatlu. Already nenu pregnancy related question answers meeda oka episode chesanu. Dantlo pregnancy eppudu check cheskovali, next pregnancy lo che nausea gurinchi alage baby movements gurinchi discuss chesanu. Ee video lo pregnancy lo che stomach and back pain gurinchi alage constipation problem gurinchi, next spotting and pregnancy lo kaalalo che vaapala gurinchi discuss chedam. First pregnancy lo che stomach and back pain gurinchi chuddam. ప్రెగ్నెన్సీలో జనరల్గా స్టమక్ పెయిన్ అది కూడా పొత్తి కడుపులో నొప్పి అండ్ నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఇనిషియల్ మంత్స్లో చాలా వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే యూటిరస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, సో దానివల్ల లెగ్మెంట్ స్ట్రెచ్ అయ్యేసి పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ కామన్, దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ పెయిన్ అనేది మన జనరల్గా పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఆ టైం షెడ్యూల్లో ఇంకా సివియర్గా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా స్ట్రెస్ అయిపోతాం, మేబీ పీరియడ్స్ ఏమైనా వస్తున్నాయా, ఎందుకు పెయిన్ అవుతుందని. కానీ కాదు, అది జనరల్గా అంటే ఆ సైకిల్ అడాప్ట్ అవ్వడం కోసం యూటరస్ ఎక్స్పాన్షన్ టైంలో ఈ పెయిన్ అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ పెయిన్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుండొచ్చు. అందుకోసం ఇన్ కేస్ యూరిన్లో మంటలాగా అలా ఉన్నా సరే ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందని ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. అలా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా పెయిన్ వస్తుంది అంటే మాత్రం ఇది జస్ట్ యూటరస్ ఎక్స్పాన్షన్ అవుతున్న ప్రాసెస్లో ఆ లెగ్మెంట్ స్ట్రెచ్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది కాబట్టి దానికోసం బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ స్టమక్ పెయిన్ వచ్చినా కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ సెవెంత్ మంత్లో సెకండ్ ట్రైమిస్టర్లో కొంత కొన్నిసార్లు థర్డ్ ట్రైమిస్టర్స్లో పక్కట ఎముకల్లో కూడా నొప్పి వస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అది కూడా బేబీని అకామిడేట్ చేసే ప్రాసెస్లో అది ఆ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్నగా స్ట్రెచ్చింగ్స్ చేస్తూ ఉండాలి. సో బాడీ స్ట్రెచ్చింగ్స్ అవి చేస్తూ ఉంటే, వాక్ చేస్తూ ఉన్నా బాడీ స్ట్రెచ్ ఎస్పెషల్లీ బాడీ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఆ పెయిన్ నుండి రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ సమస్య కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఇది జనరల్గా ఉంటూ ఉంటుంది. అండ్ ఈ మలబద్ధకం అనే సమస్య తెలిసి ఉండి అలానే కంటిన్యూ అవుతూ వెళ్తే వేరే తర్వాత ఈ ప్రాబ్లం కాస్త పైల్స్ అండ్ ఫిజర్స్గా అవుతుంది, అది ఇంకా భయానకంగా ఉంటుంది. సో మనం వీలైనంత వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ప్రెగ్నెన్సీలోనే తగ్గించుకోవడానికి చూడాలి. దీనికోసం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి, అండ్ వాకింగ్ చేస్తూ ఉండాలి, స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. అండ్ తిన్నాక ఎవ్రీ మీల్స్, ఆఫ్టర్ ఎవ్రీ మీల్స్ ఒక 20 మినిట్స్ అనేది వాక్ ఖచ్చితంగా షెడ్యూల్లో పెట్టుకోవాలి. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. నైట్ పడుకున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా తినగానే పడుకున్నా, లేకపోతే మనం తిన్నాక పడుకునే టైంకి కనీసం ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలంటే ఎర్లీగా డిన్నర్ చేసేస్తే బెస్ట్. అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది, లేకపోతే జనరల్గా కొంచెం ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంకా హెవీగా తినేసి పడుకున్న వెంటనే పడుకున్నా సరే ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం తిన్నాక వాకింగ్ అది చేయడం చాలా మంచిది. ఎవ్రీ మీల్స్ తర్వాత ఒక 20 మినిట్స్ బ్రేక్స్లో అయినా సరే, అంటే ఆగుతూ అయినా సరే 20 మినిట్స్ అనేది వాకింగ్ చేస్తే మంచిది. అండ్ స్ట్రెచ్చింగ్స్ కూడా చిన్నగా చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగేసి ఒక 10 మినిట్స్ వాకింగ్ చేసినట్లయితే కనుక మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది, మలబద్ధకం సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మెయిన్ డైట్ కూడా బాగా కేర్ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ డైట్ ఉండాలి, వాటర్ కూడా బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకునేలా చూసుకుంటే ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్య స్పాటింగ్. స్పాటింగ్ ఎప్పుడో ఒకసారి అయ్యింది అంటే మాత్రం కంగారు పడిన అవసరం లేదు. ఆ టైంలో ఒక 1 వీక్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పడుకున్నప్పుడు కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని పడుకోవాలి. అలా కాకుండా ఫ్రీక్వెంట్గా స్పాటింగ్ అవుతుంది లేదా బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ అనేది ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది ఎమర్జెన్సీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్య కాళ్ళవాపులు. కాళ్ళవాపులు అనేది జనరల్గా థర్డ్ ట్రైమిస్టర్లో వస్తుంటుంది, 7th 8th ఆ టైంలో పాదాలు అనేది స్వెల్లింగ్స్ ఉంటుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ వాకింగ్. అండ్ నెక్స్ట్ బార్లీ వాటర్ తాగాలి, దీనివల్ల కూడా కాళ్ళలో ఉన్న స్వెల్లింగ్స్ అనేవి తగ్గుతాయి. అలానే కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా లెగ్స్ అనేవి పైకి పెట్టుకోవాలి. అంటే ఒకవేళ మార్నింగ్ అవర్స్లో కూర్చున్నప్పుడు సోఫాలో కూర్చుంటే కనుక ఆ హైట్ది ఒక స్టూల్ లాగా పెట్టుకొని దాని మీద కాళ్ళు పెట్టుకొని కూర్చోవాలి. నైట్ పడుకునేటప్పుడు పిల్లోస్ పెట్టుకొని హైట్ చేసుకొని పడుకోవాలి, దీనివల్ల కూడా కాళ్ళవాపులోనే తగ్గుతుంది. యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు కాళ్ళవాపుల కోసం జస్సిమా నాకు ఎక్సర్సైజ్ చేపించారు. ఆ ఎక్సర్సైజ్ అవి గైడెన్స్లో చేస్తేనే బాగుంటుంది. సో నాకు చాలా హెల్ప్ అయ్యింది ఎక్సర్సైజ్, అంటే లెగ్ స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది పర్టికులర్గా కేర్ తీసుకొని చేపించారు జస్సిమా. నాకు రిలీఫ్ వచ్చింది ఆ జస్సిమా చేపించిన ఎక్సర్సైజెస్ వల్ల. అదర్ దెన్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్ చాలా హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ లెగ్స్ పైన పెట్టుకోవడం అండ్ బార్లీ వాటర్ తీసుకోవాలి. వాకింగ్ అనేది జనరల్గా ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఒకటి మన బాడీ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది, అంటే అలా బిగుసుకొని కూర్చోవడం పడుకోవడం కాకుండా చిన్నగా వాకింగ్ చేస్తే. అండ్ నెక్స్ట్
గ్యాస్ ప్రాబ్లం నుండి కూడా రిలీఫ్ ఉంటుంది. అలా వాకింగ్ చేస్తూ స్ట్రెచింగ్ చేస్తూ ఉంటే కూడా ఈ సైడ్కి అండ్ పొట్టలో బేబీ అకామిడేట్ అవుతున్న బేబీకి స్పేస్ క్రియేట్ అయ్యే ప్రాసెస్లో వచ్చే పెయిన్స్ నుండి తగ్గుతుంది. అలాగే తిన్నాక వాకింగ్ చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ ఉంటుంది. ఇలా బాడీ హైడ్రేటెడ్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. సో వీటన్నిటి కోసం వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సాయి మంజరి ముచ్చట్లు.